ఒక మంచి పెర్ఫార్మెన్స్ని రోజున మనం చూసి నవ్వుకుందాం కాసేపు హాయిగా ఒక చిన్న పాపని ఇచ్చారు ట్రైనింగ్ బాగానే నఫీసాట అమ్మాయి పేరు ఎలక్షన్ టైంలో ఇలాంటివి చూసే జనాలు అసలు మామూలుగా రెక్కిపోలేదు మాలాంటి వాళ్ళని కూడా పెచ్చపెచ్చగా రిక్కాం బాబా బా జనాల నుంచి ఏం అప్లోజ్ వచ్చేస్తుందండి మా జగన్ అన్నకి ముస్లింల నుంచి దళితుల నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి బా మా కూడా అయిపోతున్నాడండి అని చేశాక తేరా ఇప్పుడు తెలిసింది అదంతా కూడా యాక్టింగ్గా రండి చిన్న చిన్న పిల్లలతో కూడా యాక్ట్ చేయించారు బాగా ఆ సమయంలో ఒకసారి చూద్దామండి వీడియో నా నా నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను ఇప్పుడు మా మా అక్కకి వచ్చింది అది మన వచ్చింది అలాగే ఆ ఫీజు వల్ల మా అక్క ఎంతో బాగా చదువుకొని బాగా మంచి జాబ్ తెచ్చుకుంది గవర్నమెంట్ జాబ్ అలాగే నేను కూడా బా చదువుకొని డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను సర్ ఇంకా గెట్టింగ్ చదువు తల్లి బాగా చదువుతాను సర్ మీరు సీఎం కావాలి సర్ ఏ నా తెలియ అడుగుతాను అక్కడ అంత ఎమోషన్ అయిపోవడానికి ఏముందండి ఏముంది కాంగ్రెస్ పార్టీ రియంబర్స్మెంట్ ఇచ్చింది ఓకే వాళ్ళ అక్క బాగా చదువుకుంది ఎంఐ కూడా చదువుకుని డాక్టర్ అవుదాం అనుకుంటుంది ఆ తర్వాత వెంటనే ఎందుకంత ఎగ్జాక్ట్ ఎగ్జైట్ అయిపోయి అంత ఇదైపోవడానికి అక్కడి అసలు ఏంటి అసలు ఆ సెంటిమెంటు ఇప్పుడు చూస్తుంటే నాకు కామెడీ కనిపిస్తుంది ఇది కానీ అప్పుడు చూస్తే అబ్బా హెయిర్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఇంకేం చెప్తుంది చూద్దానండి పాప డిఎస్సి ఆయన కొన్ని వేల పోస్టులు తీశాడు డిఎస్సి ఎవరు చంద్రబాబు నాయుడు గారు కానీ తీయలేదని చెప్పి అబద్ధం చెప్తుంది చెప్పించారు ఆ చిన్నపిల్లలతోటి కానీ ఈయన వస్తే ఓడ పొడి అనుకున్నాం అప్పుడు సంవత్సరానికి మెగా డిఎస్సి అనుకున్నాం నాలుగు సంవత్సరాలు అయింది డిఎస్సి టీచర్ పోస్టులు కాదు కదా కనీసం స్కూల్లో ప్యూన్ పోస్ట్ కూడా వేయలేదు ఇలాంటివి చూస్తే గుండె రగిలిపోతుందండి నాకైతేనే ఏమి యాక్టింగ్ చేయించారండి బాగు నిజంగా ఆ టైంలో ఎవరంటే ఇంకా మాట్లా చూడండి ఇచ్చిన హఫీసా అది కదా మీరు రావాలి మొత్తం దుంప నాశనం అయిపోవాలని కోరుకుంది మా హఫీసా శంఖ నాగించేయాలి మీరు రావాలి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు మీరు రావాలి మా అందరి సరదా తీర్చాలి ఏ ముహూర్తాన్ని కోరుకుందో ఈ చిన్నారు తల్లి పైనుంచి తదాస్ దేవతలు తదాస్తు అనారో సంఖ నాగిపోయింది రాష్ట్రం మొత్తం ఉద్యో నిరుద్యోగులందరూ రోడ్డుని పడిపోయారు ఆటోలోని పెయింటింగ్ వర్కులకి పోతున్నారు ఏం చేయాలి తెలియక ఈ అమ్మాయి డాక్టర్ అవుతానుంది వాలంటీర్ జాబ్ ఇచ్చాడేటది అమ్మాయికి మరి ఎవరు కామెంట్ పెట్టారా మరి అది ఎంతవరకు నిజం తెలీదు మా నెల్లూరులో నలభై మూడవ వార్డు అసలు టీ అందరూ ఎక్కడ పోయారు రా ఇలాంటి చప్పట్లు కొట్టాలరా బాబు ఈ అచీవ్మెంట్కి అసలు ఆఫ్టర్ ఆల్ చిన్న డాక్టర్ అవుదాం అనుకున్న అమ్మాయిని ఈరోజు నువ్వు వాలంటీర్గా చేసిన ఘనత మా జగన్మోహన్ రెడ్డిది ఎవరు అండి ఇలాగా ఎవరు చేయగలండి ఇలాగా ఆఫ్టర్ ఆల్ డాక్టర్ అయితే ఎంతో ఒక లక్ష రెండు లక్షలు అంపవుతుంది మా అయితే నెలకి ఇప్పుడు వాలంటీర్గా నెలకి ఐదు వేల రూపాయలు అది జగన్ అని అంటే ఈ పెర్ఫార్మెన్స్కి మరి ఆ మాత్రం ఇవ్వాలా పాపం ఆ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆటోల ఒక ఆటోనంతే పిల్ల కావాలని కోరి తెచ్చుకుంది జగన్ అన్నని ఇవాళన వాలంటీర్గా తన జీవితంలో స్థిరపడ్డమే కాదు కొన్ని తరాల తరతరాలకి కూడా ఆవిడ చెరగని చిరునామాగా నిలబడబోతుంది షాష్ షబాష్రా తల్లి తాతగారు తాతగారు ముత్తాతగారు మొత్తాతగారు నాన్నగారు అందరూ జగన్ గారు అభిమానులు అమ్మా శబాష్ బాబు సత్య ఉందిరా బాబు ఈ పిల్ల సచి నిజంగా అలాగా టెన్షన్ ఆ టెన్షన్ వచ్చేసి నిజంగా బీపీ పెరిగిపోతే అవి ఏమైతే ఉన్నాయో రక్తనాళాలు చితికిపోతాయి తల్లలో ఉన్న నాళాలు పుట్టు ఇంకంతే అయిపోయినట్టే నాకే భయం అవుతుంది పిల్ల అంత ఎమోషన్ అవుతూ ఉంటే నా చెల్లి నా కూతురు లాంటిదే నీ కాదంటలే నేను ఈ అమ్మాయిని ఏమి నేను విమర్శించట్లేదు అవమానించట్లేదు కానీ ఇలాంటి యాక్టింగ్లు ఎన్నో చేయించారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ముందు సేమ్ ఇప్పుడు కూడా మళ్ళీ అవే యాక్టింగ్లు మొదలు పెట్టించారు కొద్దిమంది వచ్చి ఎప్పటి వల్ల మా కోల్చలేదు పవన్ కళ్యాణ్ గారు ఇస్తానన్నవా లక్ష రూపాయలు మాకొద్దు ఏ ఇలాంటివి చేస్తున్నారు చూడండి ఇవన్నీ కూడా మళ్ళీ ఇలాంటి స్కిట్లే మళ్ళీ అవి నమ్మితే చూడుకునే కొంతమంది వచ్చి మాకు వైజాగ్ రాజధాని కావాలి మా కర్నూలు రాజధాని కావాలని ఓ పదో పదకో మంది రోడ్లెక్కి చిన్న చిన్న ప్రెస్ మీట్లు పెడుతున్నారు చూడండి ఇలాంటి పెర్ఫార్మెన్స్లు అవి మళ్ళీ ఆ పెర్ఫార్మెన్స్లు కనుక మనం నమ్మితే మనల్ని ఎవ్వడ కాపాడలేను పోండి అమ్మమ్మ ఆశీర్వదించారు కదా వాలంటీర్ తదాస్తానాడి వాలంటీర్ అయిపోయావు ఏదే మణి సినిమాలో సినిమాలో కొనదెల్ల శివశంకర్వర్ ప్రసాద్ టచ్ చేస్తే చిరంజీవి అలా చెప్తాడు కట్టమనేని ఏదో చెప్పి టచ్ చేస్తే సూపర్ స్టార్ అన్నట్టు అన్న టచ్ చేస్తే వాలంటీర్ బా లేకపోతే డాక్టర్గా మిగిలిపోదు నువ్వు ఆఫ్టర్లో ఒక ఎంబీబీఎస్ చదువు లేకపోతే ఒక ఎండి చేసి ఆఫ్టర్ ఒక డాక్టర్గా మిగిలిపోవటము లేకపోతే ఏ అమెరికా లేకపోతే ఏ ఆస్ట్రేలియా ఏ లండన్ వెళ్ళి దారుణంగా బతుకుతువు నువ్వు అలాంటి నిన్ను ఈరోజున వాలంటీర్గా తీర్చిదిద్ది ఐదు వేల రూపాయల జీతంతో నేను నిలబెట్టిన జగన్ అన్నకి ఏం చెప్పినా తక్కువేమ్మా నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ అయిపోయాను మళ్ళీ ఇప్పటి నుంచి అవునమ్మా అవునవును అవును చాలా పై వెళ్ళారు ముస్లింలు చాలామంది విదేశీ విద్య పేరుతో విదేశాలకు వెళ్ళిపోయారు ఎవరో చంద్రబాబు నాయుడు గారి హయంలో అన్న వచ్చిన తర్వాత అవన్నీ కట్ చేసి ఎవరికి రూపాయి డబ్బులు ఇవ్వకుండా దారం తైపోయిన గాలిపటల్లా ఎగరేస్తాడు అక్కడ ముస్లింలు పా చాలా బాగుపడ్డారు అన్న చక్క అది అంతకుముందు షాదీ తోఫా ఏదో పెట్టి నలభై వేలు అంత ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు కా మొత్తాన్ని కట్ చేసి పాడేసి ఏ ముస్లింలు మీ పిల్లలు మీరు చేసుకోలేరా మీకు ఎందుకు డబ్బులు అని చెప్పి మొత్తం తీసి పారేశాడు తోపు కదా మైనార్టీ కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారు హయాంలో మీకు అందరికీ లోన్లు వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని మీ కాలు మీద మీరు బతికేవారు ఇప్పుడు చక్కగా మైనార్టీ కార్పొరేషన్ మొత్తం సంఖరాకించేసి ఎవడ కాళ్ళ మీద ఆడు దర్జాగా ఎలా అయితే అలాగా బతికేలా చేశాడు ఆయన ఏమ ఇస్లామిక్ బ్యాంక్ పెడతానన్నాడు ఆయన ఇస్లామిక్ బ్యాంక్ కాదు కదా ముస్లిం మహిళలు డ్వాక్రా పేరుతో బ్యాంకులో దాచుకున్న డబ్బులు కూడా స్వాహ అర్పణం అమ్మ శాషమా ఎక్కడమ్మా ఎక్కడ తల్లి అందరూ బాగా చదువుకుంటా ఉన్న చదువులు లేవు ఇక్కడ గవర్నమెంట్ జాబ్లు ఎక్కడా తెలంగాణలోనా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లా ఏమంటే మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ జాబ్లు ఏమి లేవు మరి ఎక్కడ గవర్నమెంట్లు అన్నదో బంగారు తల్లి అదే అండి ఆ స్థాయి పెర్ఫార్మెన్స్లు అప్పుడు ఇప్పుడు అదే స్థాయి పెర్ఫార్మెన్స్లు మళ్ళీ మొదలయ్యాయి ఎవడు మోసపోకుండా ఉండాలని మళ్ళీ అప్పుడు ఒకసారి వేసి మీ అందరికీ చూపించడం జరిగిందండి